ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 2 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఆహా హిస్టరీలో అన్నిటికంటే ఈ టాక్ షోకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య హోస్ట్ గా ఇతర సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కావాల్సినంత ఫన్ తో పాటు బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా దొరికిపోయేది. అయితే ఈ కారణంగానే అన్‌స్టాపబుల్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ షో సీజన్ 3 ని స్టార్ట్ చేయాలని ఆహా టీం ఆలోచిస్తుంది. దీని కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కూడా వస్తానని మాట ఇచ్చారట. బాలయ్య చిరంజీవి మధ్యలో చిన్న మనస్పర్ధాలు ఉండడంతో వాటికి ఈ షో ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే సీజన్ 3 కోసం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నారట. వీరితో పాటు రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్స్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 3లో ఒక ఎపిసోడ్ కోసం రప్పించే ప్రయత్నం చేస్తున్నారట. చాలా కాలంగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య కారణాలు తెలియదు, కానీ కాస్త దూరం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు స్కిల్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలు, అన్‌స్టాపబుల్ షో గురించి ఆలోచించకుండా పూర్తిగా రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ కారణంగా షో కూడా లేట్ అవుతుందట. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కనీసం కళ్యాణ్ రామ్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. టీడీపీ, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్దిగా కోపంగా కూడా ఉన్నారు. అయితే తారక్ మాత్రం తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాబాయ్ అబ్బాయి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనడం అసాధ్యం అనే మాట కూడా వినిపిస్తుంది. ఇక ఒకవేళ పార్టిసిపేట్ చేసినా చాలా విషయాలపై చర్చించాల్సి వస్తుంది. వాటిపై ఓపెన్ గా మాట్లాడతారా అనేది కూడా చెప్పలేని విషయం. అందుకే ఈ కాంబినేషన్ సాధ్యం కాదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ.